సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ సిటీవీ ప్రసారాలతో నమస్తే. సనాతన సంస్కృతి కార్యక్రమానికి మీకందరికీ పునఃస్వాగతం. ఈ కార్యక్రమంలో మనము సంస్కృతికి సంబంధించిన అనేక రకాలైనటువంటి విషయాలను ఎన్నెన్నో మనం తెలుసుకుంటున్నాం, అలాగే వాటిని మనం అలవాటు కూడా చేసుకుంటున్నాం. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మన సిటీవీ ఛానల్ వైపు నుంచి ఇవి చిన్నతనం నుంచే మన పిల్లలకు కూడా అలవాటు చేయడం వల్ల వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ జీవనంలోకి ఇవి మనం అలవాటు చేసామంటే వాళ్ళ లైఫ్లో ఇంకా అలాగే చక్కగా శుభంగా వాళ్ళతో పాటు అవి పెరుగుతూనే ఉంటాయి. తద్వారా పాజిటివ్నెస్ని కూడా మనం వాళ్ళకి అలవాటు చేసిన వాళ్ళు అవుతాము. ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక అంశం ఏంటంటే, ఇంట్లో పాజిటివ్నెస్ అనేది కంప్లీట్గా ఎల్లప్పుడూ అట్లాగే ఉండాలి అని అంటే మనం చేయవలసిన పని ఏంటి అనే విషయాన్ని గురించి లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైనటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం. ఇక ఎప్పట్లాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ వాల్యుబుల్ అయినటువంటి లైక్స్ని మరియు సబ్స్క్రిప్షన్స్ని మాకు అందించమని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. ఇల్లే కదా స్వర్గసీమ అంటూ ఉంటారు. ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే ఇంట్లో వాతావరణం కానీ మనుషులు కానీ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు కదమ్మా. సో ఈ పాజిటివ్ని కంటిన్యూస్గా మనకి అలాగే ఉండాలి అని అంటే ఎలాంటి గృహోపకరణాలు మనం ఇంట్లో యూస్ చేయాలి, అంటే డెకరేషన్కి సంబంధించి కానీ? సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు, మన సనాతన సంస్కృతి మీ అందరి వేదిక, మీరందరూ నచ్చి మెచ్చి ముందుకు సాగిస్తున్నటువంటి చక్కని కార్యక్రమం ఈ కార్యక్రమం. మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉంది. ఇప్పుడు మనం గృహోపకరణాలు, గృహాలంకరణ వస్తువులు, గృహోపకరణాలు అంటే మళ్ళీ ఐటమ్స్ వచ్చేస్తాయి, గృహాలంకరణ వస్తువులు ఇంటికి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ సింహద్వారానికి వేలాడ వేసుకునేటటువంటి రకరకాలైనటువంటి ఆకృతులు, తోరణాలు, ఇటువంటివి ఎలాంటివి చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ శక్తులు చేరుతాయి, ఇంకా చక్కని పాజిటివ్ శక్తి చేరాలంటే ఎట్లా ఏం చెయ్యాలి అని అంటే, దీనికి చక్కనైనటువంటి సమాధానం మన సనాతన విధానాల్లో ఉన్నదండి. అందులో ఏంటంటే, గుమ్మాలకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనేక రకాలైనటువంటి దండలు, పూలదండలు, ప్లాస్టిక్ పూలదండలు, ప్లాస్టిక్ పూసల దండలు, తర్వాత అందానికి పెట్టుకునేటటువంటి తోరణాలు, ఇటువంటివన్నీ కూడాను కాగితాలవి, ప్లాస్టిక్ మెటీరియల్తో ఉన్నవి, ఇటువంటివన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఆఖరికి అరటి చెట్లు ఇటువంటివి కూడా, గుమ్మాలకు తగిలించే అరటి పిలకలు శుభకార్యాలకి, అవి కూడా ఎప్పటికీ వాడని, ఎప్పటికీ ఇవన్నీ తగ్గని ప్లాస్టిక్ తళతళా మెరిసే అరటి పిలకలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దేనికి అంటే, ఎందుకు తయారు చేస్తారు వాళ్ళకి ఏమైనా పిచ్చా అంటే, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. అయితే మనం వాటిని ఎందుకు ఉపయోగించుకోవాలి, ఏమిటి పరిస్థితి అంటే, అది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం అది. అయితే పాజిటివ్ ఫోర్సెస్ని అట్రాక్ట్ చేసే విధంగాను, దైవిక శక్తిని ఇంట్లోకి ఆహ్వానించే విధంగాను ఉండాలి అని అంటే, ఎటువంటి తోరణాలు ఇంటికి కట్టుకోవాలి అనేది మన పూర్వీకులు అద్భుతమైన సైన్స్ రూపంలో మనకు అందించి ఉన్నారు ఆల్రెడీ. మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మామిడాకు తోరణాలే చెప్పదగినవి. అసలు ఇల్లు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా చక్కగా ఉన్నది అంటే, పచ్చ తోరణం అన్నారు, ప్లాస్టిక్ తోరణం అనలేదు. పచ్చ తోరణం అంటే చక్కని మామిడాకు తోరణం, మామిడాకు తోరణంతో అంటే వాడని తోరణం వాడకుండా ఉన్నది అంటే ఆ ఇల్లు శుభకార్యాలతో నిండి ఉన్నది, అంత పచ్చగా ఉన్నారు వాళ్ళు అని అర్థం. అందుకని అది పెట్టాలి. అట్లాగే గుమ్మానికి పసుపులు, ఎన్ని పెయింట్లు రాసినా మీదన చక్కని పసుపు అలది దాని మీద వరిపిండితో ముగ్గు వేసుకుంటే వచ్చేటటువంటి శోభ, ఇంకా ఆ పసుపులో వచ్చే యాంటీ బ్యాక్టీరియల్ మెడిసినల్ క్వాలిటీ ఇంకా దేంట్లోనూ రాదు. అట్లాగే మామిడాకు తోరణాలు ఎందుకు కట్టేవారు అంటే, మామిడాకులు తోరణంగా కూర్చినప్పుడు మామిడాకులకి ఒక విచిత్రమైన శక్తి ఉంది. ఏంటి అంటే, మనుషుల చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి నెగటివ్ భావాలు ఏవి కూడాను ఆ తోరణం దాటి లోపలికి రావు, అంటే అవి అబ్జార్బ్ చేసేసుకుంటాయి, ఆపుతాయి, అక్కడితో ఆపి మనుషుల లోపలికి వస్తారన్నమాట. అందుకే పూర్వం ఎక్కువ మంది గ్యాదరింగ్స్ ఏమైనా శుభకార్యాలు అయ్యేటప్పుడు ఇంటి నిండా మామిడాకు తోరణాలు కట్టేవారు. ఇప్పటికీ కూడా
తిరుమల లాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా మామిడాకు తోరణాలు వాడకుండా అరటి పిలకలు వాడకుండా మెయింటైన్ చేస్తారు అవి దేవస్థానాలు కాబట్టి. ఇళ్లల్లో ఏం చేస్తారు మీరు అని అంటే అందంగా ఉంచుకోవడానికి మీరు ఏమైనా సరే వారానికి ఒక్కసారి 100 రూపాయలు లేదా 200 ఖర్చు పెట్టుకోండి. కలిగిన వాళ్ళు ఖర్చు పెట్టుకోండి. ఖర్చు పెట్టుకొని చక్కగా పూలదండలు ఏదైనా ఒక లైవ్ ఫ్లవర్స్ తాలూకా మాల ఒకటి తీసుకోండి, సింహద్వారానికి తగిలించుకోండి. లేదా దేవుడికి పెట్టగా మరుసటి రోజు నిర్మాల్యంగా తీసేసింది కూడా గుమ్మానికి తగిలించవచ్చు. అంతే పెట్టుకోండి. అట్లాగే ఇంకా మంచి లక్ష్మీ కళ బాగా రావాలి అంటే ఏనుగలు, చిన్న చిన్న ఏనుగల బొమ్మలు ఒకదానికోటి కూర్చున్నటువంటి తాళ్ళు దొరుకుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. అలాంటివి 2 కొని సింహద్వారానికి 2 వైపులా పెట్టండి చాలు. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. మీకు ఇంకా కలిగిన రోజునాడు మామిడాకులు తెప్పించి చక్కగా మామిడాకు తోరణాలు సింహద్వారానికి కట్టండి. పూజాద్వారానికి, పూజా మందిరానికి, సింహద్వారానికి కట్టండి. కడితే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో చేరుతుంది. ఆ మామిడి తోరణం వాడిపోయిన తర్వాత తీసేసి మరో 4 కొమ్మలు పెట్టండి. ఇంట్లో మామిడి చెట్లు, అందుకే పూర్వం ప్రతి ఇంటికి కూడా మామిడి చెట్లు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉంటున్నాయి, అవకాశం తక్కువ, అక్కడ ఉంటున్నాయి కాబట్టి రోజు దొరకవు. కనుక దొరికినప్పుడు తెచ్చుకుని కావాలంటే అవి శుభ్రం చేసుకుని ఆ ఆకుల్ని కానీ కొమ్మల్ని కానీ ఒక కట్ట కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒకసారి తోరణం కింద వాడి ఒక వారం అయిపోయిన తర్వాత మిగతా ఆకులు తీసి మరోసారి వాడి అలా చేసుకోవచ్చు. తప్పేమీ లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవడం వల్ల అవేమీ వాటి యొక్క శక్తిని ఏమీ కోల్పోవు. కొంత కోల్పోయే విధానం ఉన్నప్పటికీ మరో దారి లేదు. ప్లాస్టిక్ కంటే బెటర్ కదండి. అందుకని ఎప్పుడైనా ఇంట్లో దైవిక శక్తి పెరగాలన్నా, పాజిటివ్ ఫోర్స్ నిండాలన్నా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. వేరే వేరే మెటీరియల్స్తోనూ రకరకాల కాగితాలతోనూ తయారయ్యే పూలదండలు, రంగురంగుల కనకాంబరపు దండలు, చిన్నపిల్లలకు డ్యాన్సు కోసం మనం అలంకరించే కనకాంబరాలు అంటాం కదా, అటువంటి దండలు అవి వద్దండి. ఎప్పుడైనా గణపతి మందిరాలు తర్వాత పందిళ్ళు వేసేటప్పుడు అలాంటి చోట డెకరేషన్లకు వాడుతూ ఉంటారు అవి. సింహద్వారాలకు మామిడాకులే. అసలు అన్నీ దొరకనప్పుడు మామిడి సింహద్వారానికి చెరువు పక్క 2 కొమ్మలు పెట్టినా చాలు. ఒక్కోసారి ఒక్క మామిడి కొమ్మే దొరుకుతుంది. ఆ ఒక్క మామిడి కొమ్మే పెడతారు మధ్యలో. ఇంకేం చేస్తారు, శుభానికి మామిడాకులు ప్రతీక కాబట్టి తప్పకుండా మామిడాకు తోరణాలు లైవ్లో ఉన్నవి ఎక్కువ వాడండి. డూ నాట్ యూజ్ ప్లాస్టిక్ తోరణాస్ అండ్ ఫ్లవర్స్. ఇదైతే ఖచ్చితం. అరటి ఆకులు, అరటి పిలకలు ఇవన్నీ కూడాను అమ్ముతారు. ఒక్క సినిమాకి ఫ్యామిలీతో వెళితే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఈనాటి రోజుల్లో. అందులో 200-300 ఖర్చు పెడితే అరటి ఆకులు వస్తాయి, అరటి పిలకలు వస్తాయి, 200-300 అవుతాయి. అవి తెచ్చుకోండి. పెట్టుకుంటే 10-15 రోజులు చక్కగా ఉంటాయి. అది కూడా పండగలప్పుడే కదా పెడతాం. ఉట్టప్పుడైతే ఏం పెట్టాం కదా. ఉట్టప్పుడు ఏంటంటే వారం వారం మీకు నచ్చిన రోజుల్లో ఒక పూలదండ కొని దేవుడికి వేసి దాన్ని శుభ్రంగా గడప కట్టండి. అంతకు మించిన రక్షణ లేదు, అంతకు మించిన అందమో లేదు. కనుక అవాయిడ్ ప్లాస్టిక్ యూసేజ్. ఇంకా మళ్ళీ మరోసారి చెప్తున్నా, ప్లాస్టిక్ పూలతోనూ, ప్లాస్టిక్ తోరణాలతోనూ, ప్లాస్టిక్ చెట్లతోనూ, పూల గుత్తులతోనూ ఏ రకమైన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు, ఉన్నది కూడా బయటికి పోతుంది. కనుక ఎక్కువగా లైవ్ ఫ్లవర్స్ అండ్ లైవ్ పత్రి అండ్ లైవ్ అరటి పిలకలు, బనానా ట్రీస్, బ్రాంచెస్ ఇవన్నీ కూడా మీరు చక్కగా తెచ్చుకోండి, ఉపయోగించుకోండి. సనాతనమైనటువంటి అలవాట్లు మన ఇంటిలో పాదికి అలవాటు చేయండి. తర్వాత ఒకసారి చేసి ఫోటో తీసేసి ఆ ఫోటోని 10 సార్లు చూసుకుని మురిసిపోయే కంటే అప్పుడప్పుడైనా ఇంటి పాజిటివ్ నేచర్ పెంచడానికి, న్యాచురల్గా ఉంచటానికి ఎక్కువ ఉపయోగించండి. రూమ్ ఫ్రెషనర్లు ఎన్ని వాడినా ఒక ధూపం స్టిక్ వెలిగించి ఒక మూల పెట్టండి, ఇల్లంతా పరిమళం వస్తుంది. దానివల్ల వచ్చే ప్రశాంత దైవిక శక్తి వేరు, రూమ్ ఫ్రెషనర్తో వచ్చే శక్తి వేరు. కనుక ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే అంశాలే, కొద్ది కొద్దిగా శ్రమతో కూడుకున్నవి. అయితే వీటి వల్ల ఫలితాలు మాత్రం అనంతంగా ఉంటాయి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అలాగే పరిగెత్తి పాలు తాగటం అనేది ఎప్పుడూ పనికిరాదు. అసలు ఇవి పాలు కావు సరికదా, నీళ్లు కూడా కావు. నీళ్ళు అయితే ప్రాణాధారం, పాలు అయితే లగ్జరీ, రెండూ కావు. వీటి వల్ల వచ్చే మంచి కూడా రాకుండా పోతుంది.
అందువల్ల ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందని, మీరు ఇష్టపడతారని, పాటిస్తారని, మన వీడియోస్ని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పనికొచ్చే విషయాలని లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే సదా మీ శుభాన్ని కాంక్షించే మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్. న్యాచురల్గా ఇంట్లో ఎలాంటి తోరణాలు మనము అలంకరించుకోవటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా సహజంలోనే, సహజత్వంలోనే అంతా మంచి ఉంది అని అర్థమవుతుందమ్మ. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకున్నారు కదండి, ఇక మనం కూడా మన ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్నెస్ని అలాగే ఉండాలి అంటే మనం కూడా సహజత్వాన్ని అలవాటు చేసుకుందాం, అలాగే మన పిల్లలకు కూడా నేర్పించుకుందాం. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.